एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूर। डियर स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लासेस। माय नेम इज़ बिंदु, लेक्चरर इन कंप्यूटर साइंस। सब्जेक्ट फाउंडेशन कोर्स इंफॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजी 2। पेपर नेम इंटरनेट फंडामेंटल्स एंड वेब टूल्स। दिस इज़ फर्स्ट सेकेंड ईयर थर्ड सेमिस्टर बोथ बीएससी एंड बीकॉम स्टूडेंट्स। यूनिट 3 ईमेल। टॉपिक क्रिएटिंग एन ईमेल अकाउंट। क्रिएटिंग एन ईमेल अकाउंट, देर आर वेरियस ईमेल सर्विस प्रोवाइडर अवेलेबल सच एज जीमेल, हॉटमेल, याहू मेल, रेडिफ मेल एक्सेट्रा। हियर वी विल लर्न हाउ टू क्रिएट एन अकाउंट यूजिंग जीमेल। मन की ईमेल अकाउंट क्रिएट चेसुकोवडानिकि డిఫరెంట్ ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి. అవేంటి? జీమెయిల్, హాట్మెయిల్, యాహూ మెయిల్, రెడిఫ్ మెయిల్ ఎక్సెట్రా. అందులో మనం ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి జీమెయిల్ని ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ. ఓకే, మనం యూజ్ చేస్తుంది ఏంటి? జీమెయిల్ యూజ్ చేసి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. అకౌంట్ క్రియేషన్ జీమెయిల్ ద్వారా మీకు చూపిస్తున్నాం. ఓకే, స్టెప్ 1, visit google account creation page www.gmail.com. మనం వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. www.gmail.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మనకి ఆల్రెడీ ఉన్నట్లయితే మనం ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి మనం సైన్ ఇన్ అంటాం. ఒకవేళ లేకపోతే మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? క్లిక్ ఆన్ స్టెప్ 2 ఏంటి? క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. ఓకే, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. మనకి స్టెప్ 3 క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? స్టెప్ 3లో చూడండి, ద సైన్అప్ ఫామ్ విల్ అపియర్. మనకి ఏ సైన్అప్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం ఏం చేయాలి? ఎంటర్ యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్. ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ మనం టైప్ చేయాలి. స్టెప్ 4 ఏంటి? చూజ్ ఏ యూజర్ నేమ్ ఫర్ యువర్ అకౌంట్. మన అకౌంట్కి యూజర్ నేమ్ని చూస్ చేసుకోవాలి. ఓకే, యూజర్ నేమ్ని చూస్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్కి యూజర్ నేమ్ని చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యూజర్ నేమ్ కంప్లీట్ అయిన తర్వాత మనం స్టెప్ 5 ఏంటి? ఆఫ్టర్ చూజింగ్ ఏ యూజర్ నేమ్ ఎంటర్ ఏ పాస్వర్డ్. పాస్వర్డ్ని ఇచ్చుకోవాలి. టైప్ ద పాస్వర్డ్ అగైన్ టు కన్ఫర్మ్. పాస్వర్డ్ని ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ టైప్ చేయాలి పాస్వర్డ్ని. ఓకే, అంటే పాస్వర్డ్ని మనం 2 టైమ్స్ ఇక్కడ టైప్ చేస్తాం. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి? మినిమమ్ 8 క్యారెక్టర్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, అంతకన్నా ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలి అంటే ఆల్ఫాబెట్స్ ఉండాలి. లెటర్స్ అంటే ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ కాంబినేషన్లో ఉండాలి. కంపల్సరీ పాస్వర్డ్ అనేది ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ కాంబినేషన్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ టైప్ చేసాక నెక్స్ట్ పాయింట్ ఏంటి? 6th పాయింట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ 7th పాయింట్, ఆన్ ద నెక్స్ట్ పేజ్ ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ టు వెరిఫై యువర్ అకౌంట్. మన అకౌంట్ని వెరిఫై చేసుకోవడానికి మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఏ 2-స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ సెక్యూరిటీ. ఓకే, మనం అకౌంట్ని వెరిఫై చేసుకోవడానికి మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. 8th స్టెప్ చూడండి, మన 7th స్టెప్లో మన ఫోన్ నెంబర్ ఇచ్చాం. 8th స్టెప్లో, ఆన్ ద గివెన్ మొబైల్ నెంబర్ యు విల్ రిసీవ్ ఏ టెక్స్ట్ మెసేజ్ ఫ్రమ్ గూగుల్ విత్ ఏ వెరిఫికేషన్ కోడ్. ఓకే, మనకి ఆ మొబైల్ నెంబర్కి గూగుల్ నుంచి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ని మనం ఎంటర్ చేయాలి. ఓకే,
एंटर चेसी वेरिफाई अनी क्लिक चेयाली एंटर द वेरिफिकेशन कोड एंड क्लिक ऑन वेरिफाई बटन ओके वेरिफाई बटन ने क्लिक चेयाली मन फोन नंबर को वच्चिना वेरिफिकेशन कोड नी एंटर चेसी वेरिफाई अने बटन क्लिक चेयाली नेक्स्ट पॉइंट एंटी नाइन्थ स्टेप ऑन द नेक्स्ट पेज एंटर युवर डेट ऑफ बर्थ इन द स्पेसिफाइड फील्ड्स डेट मंथ इयर पर्टिकुलर फील्ड्स लो मनो एंटर चेयाली नेक्स्ट टेंथ पॉइंट एंटी चूज ए जेंडर ओके मेल आर फीमेल एंटर चेयाली चूज चेसुकोवाली नेक्स्ट इलेवेंथ पॉइंट क्लिक ऑन नेक्स्ट नेक्स्ट अने बटन ने क्लिक चेयाली नेक्स्ट ट्वेल्थ पॉइंट एंटी रीड गूगल टर्म्स ऑफ सर्विस एंड पॉलिसी प्राइवेसी पॉलिसी विल अपीयर ऑन द स्क्रीन and click on I agree okay terms and conditions ni mana agree avutunnattuga google ki terms and conditions ni mana agree avutunnattuga I agree ane button ni click cheyali okay click cheskunte akkada tho mana email account ni create cheskunnatle manaki message okati vastundi congratulations ane message vachi mana account anedi create avutundi mana account eppudaithe congratulations ani मन मेसेज वो अपड़ी मैं एम चेयचु मन मन यूजर ईडी पासवर्ड द्वारा मेल्स मन इमेल ईडी यूजर इमेल ईडी अंत यूजर ईडी यूजर नेम इच्छा कदा यूजर नेम एट द रेट जीमेल डॉट कॉम इच्छुटा अंड पासवर्ड को इच्छुकनी मन मन अकौंट ओपन चेसुकनी मेसेजेस पंपिंचुकोवच्चु ओके मन प्रती सारी मन अकाउंट ओपन चेसुकुन्नप्पुडु लास्ट साइन आउट कंपलसरी अव्वाले ओके मन की साइन आउट ऑप्शन एक्कड उंटुंदी अंटे इक्कड किंदन चूडंडि नेविगेट टू द सर्किल सर्किल मीद नेविगेट अव्वाले मन नेम लो उन्न लेटर मीद फर्स्ट लेटर तोटी ఒక సర్కిల్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ద పేజ్ టాప్స్ టాప్ లో పైన రైట్ సైడ్ కార్నర్ లో ఒక సర్కిల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి సైన్ అవుట్ అని ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఓకే మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ప్రతిసారి ఓపెన్ చేసుకుంటాం అలాగే సైన్ అవుట్ కూడా అవ్వాలి ओके ఉపయోగిస్తున్నప్పుడు మనం మెయిల్స్ ని చెక్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తాం అలాగే ఎండింగ్ లో సైన్ అవుట్ కంపల్సరీ అవ్వాలి సైన్ అవుట్ అవ్వాలంటే టాప్ సైడ్ రైట్ కార్నర్ లో మనకి క్లిక్ చేసుకుంటే గనుక సైన్ అవుట్ అనే ఆప్షన్ ని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి పైన చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ మనం ఈజీగా ఈమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు